హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. మీరు చూస్తున్న సురేష్ ఫ్రూట్ డిజైనింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు మొబైల్లో ఇలాంటి పోస్టర్ అనేది ఎలా డిజైన్ చేయాలో మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. దీనికి కావాల్సిన పిఎన్జీస్, బ్యాక్గ్రౌండ్స్ అన్ని మీకు అయితే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. చూసారు కదా, హ్యాపీ బర్త్డే సైపల్ అనేది పోస్టర్ నేను ఎలా ఎడిటింగ్ చేశాను మీకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ఫోటో ఎడిటర్ అనే యాప్ని అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మీరు వ్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ విడ్త్ వచ్చేసి 1200 అయితే తీసేసుకోండి. అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను కాబట్టి నేను వీటిని అయితే డిలీట్ చేసేసి అడ్జస్ట్మెంట్ చేసేసుకున్న లేయర్ ఉంటాయి చూసారా, వాటిని అయితే యాడ్ అయితే చేసేసాను. చేసిన తర్వాత సింపుల్గా దీన్ని కూడా లాక్ అయితే చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి చిన్న ఎఫెక్ట్ అయితే రావాలి కాబట్టి ఈ లైన్ అయితే సెలెక్ట్ చేసేసుకుని పెన్సిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏ మీద క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత నాకు టాప్ అనేది క్లారిటీగా కనిపించాలి, బాటమ్ అనేది కొంచెం కొంచెమే కనిపించాలి కాబట్టి నేను టాప్ని అయితే క్లారిటీగా పెట్టేసుకొని బాటంలో ఇలా సెలెక్ట్ చేసేసుకున్నాను. అప్పుడు నాకు ఇక్కడ బ్లర్తో వచ్చేసినట్టు అంటే అక్కడ మనకి ఎరేజ్ చేసినట్టు ఎఫెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీన్ని సింపుల్గా ఒపాసిటీలోకి వెళ్ళండి. ఈ లేయర్ని అయితే సెలెక్ట్ చేసేసుకొని ఒపాసిటీలోకి వెళ్ళండి. ఒపాసిటీలో వెళ్ళాక మనకు కావాల్సిన ఒపాసిటీ ఎంతైతే కావాలో అంతవరకే పెట్టేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 99 అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ మనకి డిఫరెంట్ ఉంటాయి అంటే మీరు చేసే యాప్లో. అలాగే సింపుల్గా మళ్ళీ బుల్టీన్ ఇమేజ్కి వెళ్ళి ఇక్కడ అంటే పిఎన్జీ ఉంటుంది కదా, ఆ పిఎన్జీని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఒపాసిటీ అనేది ఫుల్లో పెట్టేసుకొని సింపుల్గా అప్లై మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ సేమ్ అదే లేయర్ని తీసేసుకోవాలి. దీన్ని కాకపోతే ఇప్పుడు మనం కిందిది మీదకి, మీది కిందికి అయితే చేసేసేయాలి, అంటే ఇన్వర్ట్ అయితే చేసేయాలి. చేసిన తర్వాత దీన్ని కిందికి అయితే డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని లాక్ అయితే చేయండి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కలర్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్రైట్నెస్ అండ్ ఎక్స్పోజర్ ఉండగా ఎక్స్పోజర్ ఫుల్గా తగ్గించేయండి, బ్రైట్నెస్ తగ్గించేయండి. ఇక్కడ కాంట్రాక్స్ట్ అనేది పెంచేసేయండి, అప్పుడు మనకి డార్క్గా అయితే మారుతుంది. అలాగే పెన్సిల్ సింపుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏ లెటర్ని క్లిక్ చేసేసి మనకి ఇక్కడ లెగ్స్ అండ్ టాప్స్ వరకే కావాలి కాబట్టి నేను లెగ్స్ టాప్స్కి మధ్యలో ఇలా అయితే పెట్టేశాను. సింపుల్గా అప్లై మీద క్లిక్ చేసేసాను. ఒకసారి మీకు ఈ లేయర్ని అన్లాక్ చేసేసి ఇక్కడ పెన్సిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లో సెట్ ఆస్పెక్ట్ రేషియో అనేది ఆఫ్ అయితే చేసేసాను. సింపుల్గా అప్లై మీద అయితే క్లిక్ అయితే చేసేసాను. చూసారు కదా, ఇక్కడ మనకి టాప్ వరకు వచ్చేసి ఇక్కడ బ్లర్ అయినట్టు కనిపించడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా మీదకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసేస్తున్నాను. చేసిన తర్వాత దీన్ని లాక్ అయితే చేసేయండి. మళ్ళీ ఈ లేయర్ని మళ్ళీ సెలెక్ట్ చేసేసుకొని డూప్లికేట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత దీన్ని అన్లాక్ చేసేసేయండి. చేసిన తర్వాత దీనికి కావాల్సినట్టు అడ్జస్ట్మెంట్ అయితే చేసేయండి. అలాగే దీన్ని ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లర్ అనే ఉంటుంది కింద, బ్లర్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసి కొంచెం బ్లర్ ఎఫెక్ట్ని అయితే అప్లై అయితే చేసేయండి. ఎక్కువ ఇచ్చిన పర్లేదు, తక్కువ ఇచ్చిన పర్లేదు, అయితే బ్లర్ ఎఫెక్ట్ని అయితే అప్లై అయితే చేసేసాను.
అప్పుడు దీని యొక్క ఒపాసిటీని కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. కాబట్టి నేను దీని ఒపాసిటీని అయితే తగ్గించేసాను. సింపుల్గా ఈ లేయర్ మీద అయితే లాక్ అయితే చేసేసాను. నెక్స్ట్ ఏం చేయండి, ఈ లేయర్ అయితే సెలెక్ట్ చేసేసుకొని పిఎన్జీ షాడోస్కి వెళ్ళండి. షాడోస్కి వెళ్ళే డిస్టెన్స్ ఒక 1 పెట్టేసేయండి. మీకు లేయర్ ఆఫ్ చేస్తే 1 పెట్టేయగానే నాకు ఇట్ సైడ్కి రావడం అయితే జరిగింది. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఏం చేయండి, సింపుల్ అదే లేయర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే మనం సాయి పల్లవిది ఫోటో తీసుకున్నామో అదే పిఎన్జీ సెలెక్ట్ చేసేసుకొని సింపుల్గా అప్లై మీద క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అదే ప్లేస్లో. ఎందుకంటే కీ ప్యాస్ పెట్రేషన్ అనేది కరెక్ట్గా పెట్టేసాం కాబట్టి. మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడా కిందికి డ్రాగ్ చేయండి. ఇప్పుడు షాడోస్ ఉంటాయి కదా, షాడోస్లో ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఎల్లో కలర్ సెలెక్ట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఎల్లో కలర్ మీద సెలెక్ట్ చేసేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఉంది కదా, డిస్టెన్స్ ప్లస్ 1 పెట్టేసేయండి. బట్ మనకి యాంగిల్ అనేది ఇట్ సైడ్ కావాలి కాబట్టి యాంగిల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. అంటే మనకి లెఫ్ట్ సైడ్లో రావాలి, అంటే నేను వీడియో చేస్తున్నప్పుడు నాకు లెఫ్ట్ సైడ్లో రావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్లో నాకు వచ్చేసి ఎల్లో కలర్ అండ్ రైట్ సైడ్లో నాకు వచ్చేసి బ్లూ కలర్ అయితే వచ్చింది. ఎగ్జాంపుల్ మీకు లేయర్స్ ఆఫ్ చేస్తే కనిపిస్తుంది, చూపిస్తాను. ఈ లేయర్స్ ఆఫ్ చేస్తే నాకు ఎల్లో కలర్ మిస్ అయింది, ఇక్కడ బ్లూ కలర్ ఉంది. ఈ లేయర్ ఆఫ్ చేసినప్పుడు ఎల్లో కలర్ ఉంది, బ్లూ కలర్ మిస్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయండి అంటే ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫాంట్ వచ్చేసి బేబాస్ ఫాంట్, మీకు ఫాంట్ కూడా చూపిస్తాను. హ్యాపీ బర్త్డే అని అయితే సెలెక్ట్ చేసేయండి. కలర్ వచ్చేసి వైట్లోనే ఉండాలి. బేబాస్ రెగ్యులర్ ఫాంట్ నేమ్ వచ్చేసి మీరైతే గూగుల్లో సెర్చ్ చేయండి, లేదా టాప్ ఫాంట్లో సెర్చ్ చేయండి, మీకైతే ఈ ఫాంట్ అయితే వస్తుంది. దీన్ని లైన్ స్పేసింగ్ అని ఉంటుంది, లైన్ స్పేసింగ్ అనేది ఫుల్గా పెంచేసేయండి. దీని యొక్క సైజుని తగ్గించేసేయండి, దీన్ని టాప్లో పెట్టేసేయండి. అలాగే మీకు కావాలి అంటే దీనికి షాడో ఎఫెక్ట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి షాడో ఎఫెక్ట్ని అయితే షాడో డిస్టెన్స్ని అయితే పెంచేసాను, 25 అలా పెట్టేశాను నేను. ఓకే, దీన్ని మూవ్, ఒకవేళ మీకు మూవ్ కావాలంటే ఇక్కడ మూవ్ టూల్ అనేది అయితే ఉంటుంది, మూవ్ చేసేసుకోవచ్చు. మరి ఇల్లు కావాల్సినట్టుగా మూవ్ అయితే చేసేసాను. నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇప్పుడు సాయి పల్లవి అప్లై అయితే చేసేసాను. ఇప్పుడు మనకి లైన్ స్పేసింగ్ అవసరం లేదు కాబట్టి లైన్ స్పేసింగ్ని 0లోకి అయితే పట్టు కట్ చేశాను. ఇక టెక్స్ట్ అనేది పెద్ద కావాలి, టెక్స్ట్ని అయితే ఎన్లార్జింగ్ అయితే చేసేసాను. అంటే పూర్తిగా ఎన్లార్జ్ కాకుండా నార్మల్గా ఎన్లార్జ్ చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనకి షాడో అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకి షాడో అనేది తగ్గించాలి కాబట్టి డిస్టెన్స్లోకి వెళ్ళి ఇలా షాడోని అయితే తగ్గించేసేయండి. ఓకే, నాకు షాడో కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ లేయర్ని లాక్ చేసేయండి. ఇప్పుడు నాకు ఇక్కడ బర్త్డే అనేది లేయర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ లేయర్ కాలేదు కాబట్టి నేను బర్త్డే సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మూవ్ కమాండ్లోకి వెళ్ళి ఒకసారి మూవ్ కమాండ్లోకి వెళ్ళి మిడిల్ని అయితే పెట్టేస్తున్నాను. ఓకే, బర్త్డే కూడా మిడిల్లోకి అయితే సెట్ అవ్వడం అయితే జరిగింది. సెట్ అయిన తర్వాత సింపుల్గా రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ ఫోటో ఏదైతే ఉందో దాన్ని మనం లైట్ రూమ్లో కలర్ కరెక్షన్స్ అని అలాగే వింటేజ్ ఎఫెక్ట్ అని మనమైతే చేసేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఈ ఇమేజ్ని అయితే సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసేసి షేర్ మీద క్లిక్ చేశాను. షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని యాడ్ టు లైట్ రూమ్లోకి అయితే పంపించేసాను. అది నాకు లైట్ రూమ్లోకి అయితే యాడ్ అవుతున్నట్టు నాకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు నేను లైట్ రూమ్లో ఓపెన్ చేసి లైట్ రూమ్లోకి వెళ్ళాను. వెళ్ళి లైట్ రూమ్లో ఆ ఇమేజ్ని అయితే నేనైతే ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లైట్లోకి వెళ్ళని ఎక్స్పోజర్ని కొంచెం తగ్గించండి, అలాగే కాంట్రాక్స్ట్ని కూడా కొంచెం తగ్గించేసేయండి. హైలైట్స్ని మైనస్ 25 అలా పెట్టేసుకోండి, అంటే 28 పెట్టేసాను. షాడోస్ వచ్చేసి మనకి పాజిటివ్లో ఉండాలి కాబట్టి నేను ప్లస్ 25 అలా పెట్టేశాను. వైట్స్ వచ్చేసి మనకి కూడా పాజిటివ్లోనే ఉండాలి కాబట్టి నేను వైట్స్ ఒక 16 పెట్టేశాను, బ్లాక్ వచ్చేసి -4 అలా పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ కలర్ స్కెచ్ చేసేయండి. ఇక్కడ విబరెన్స్ వచ్చేసి 30-40 అలా పెట్టేసేయండి, నాకు 30 పెట్టేశాను. సాచురేషన్ తుమ్మడానికి అవసరం లేదు. ఇక్కడ మిక్స్లోకి వెళ్ళండి, ఆరెంజ్ కలర్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఆరెంజ్ కలర్ యొక్క సాచురేషన్ పెంచేసేయండి, అలాగే లుమినియస్ కూడా కొంచెం అయితే పెంచేసేయండి. అంటే సాచురేషన్ వచ్చేసి ఒక 10 అలా పెంచేసేయండి, లుమినియస్ వచ్చేసి 30 వరకు పెంచేసేయండి. అలాగే ఆక్వాస్లోకి రండి, సాచురేషన్ పెంచేసేయండి, అలాగే లుమినియస్ కూడా కొంచెం పెంచేసేయండి.
అలాగే బ్లూ కలర్లోకి రండి. బ్లూ కలర్ని కూడా సాచురేషన్ పెంచేసేయండి, లూమినియస్ కూడా పెంచేసేయండి. అలాగే పర్పుల్ కలర్లో లూమినియస్ అయితే పెంచేసి సింపుల్గా డన్ మీ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం చిన్నగా కొంచెం ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలి. ఎలా అంటే ఇక్కడ ఎఫెక్ట్స్లోకి రండి. టెక్స్ట్ అన్ని ఓ 30 వరకు అయితే పెట్టేసేయండి టెక్స్చర్ని. అలాగే వింటేజ్ ఉంటుంది కదా, వింటేజ్ని ఓ 80 వరకు అయితే డ్రాగ్ అయితే చేసేస్తున్నాను. ఓకే, 58 అలా పెట్టేశాను. మిడ్ పాయింట్ ఉంటుంది కదా, మిడ్ పాయింట్ని కొంచెం తగ్గించేసేయండి. ఫిదర్ ఉంటుంది కదా, ఫిదర్ని వచ్చేసి పాజిటివ్లోనే అయితే పెట్టేసేయండి. ఈ పాజిటివ్ సైడ్ అయితే మూవ్ అయితే చేస్తున్నాను, పాజిటివ్ అట్లా పెట్టేసేయండి. రౌండ్ అయితే రౌండ్ పెట్టేసుకోండి, లేదంటే మీకు రౌండ్ కావద్దు అనుకుంటే రౌండ్నెస్ అనేది తగ్గించేసేయండి. ఇక్కడ మనకి గెయిన్ హైలైట్స్ ఏమీ అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయండి, ఇక్కడ స్ప్లిట్ టోన్లోకి రండి. స్ప్లిట్ టోన్లో ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. హ్యూని చేంజ్ చేసేటప్పుడు హ్యూ వచ్చేసి 15 ఉంది, సాచురేషన్ 7 ఉంది. అలాగే ఇక్కడ హైలైట్స్ ఉంటాయి కదా, హైలైట్స్లో ఒక 66 పెట్టేశాను, అంటే సాచురేషన్ని కూడా కొంచెం తగ్గించేశాను. ఓకే, సింపుల్గా డన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షార్పెన్లోకి రండి. షార్పెన్ని ఫుల్గా పెట్టేసేయండి. ఇక్కడ నాయిస్ రిడక్షన్ కూడా ఓ 30-20 మధ్యలో అయితే పెట్టేసేయండి. ఒకసారి మనం ఇమేజ్ని అయితే చూద్దాం. ఇలా ఉండే ఇమేజ్ మనకి లైట్ రూమ్లో ఇలానైతే కన్వర్ట్ అవ్వడం అయితే జరిగింది. జరిగిన తర్వాత నెక్స్ట్ షేర్ మీద క్లిక్ చేసి సింపుల్గా సేవ్ టు డివైస్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదు మీకు అంటే మీకు ఎగ్జాంపుల్కి వేరే ఏవైనా లైటింగ్ ఎఫెక్ట్స్ అండ్ కలర్ డజన్ ఎఫెక్ట్స్ కావాలి అని అనుకుంటే ఆటో డెస్క్లోనే లేదా మన స్నాప్సీడ్లోనైతే మీరైతే దీన్ని అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఫోటో ఎడిటింగ్ కనుక మీకు నచ్చిందని అనుకున్నా, నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.